हेलो हाय फ्रेंड्स नेनु आलिम वन तेलुगु नेटि मात्लाडुतुन्नानु निन्न मन मन चैनल वीडियो अप्लोड चेयडं जरिगिंदी बिजनेस कार्ड अंटे एंटी दानि गुरिंचि पूर्ति डीटेल्स अनेदि निन्न वीडियो मन अप्लोड चेयडं जरिगिंदी आ वीडियो गन मीरु चूडनट्लयिते किंद डिस्क्रिप्शन लोन पैन ऐ बटन लोन लिंक इस्तानु अक्कडि नुंडि वेळ्ळि चूडंडि ఆ వీడియో చూసినట్లయితేనే ఈ వీడియో అర్థమవుతుందన్నమాట. ఆ మామూలుగా బిజినెస్ కార్డ్ అంటే ఏంటో తెలియకపోతే బిజినెస్ కార్డ్ ఫ్రాంచైజ్ అనే దాని గురించి పూర్తిగా అర్థం కదన్నమాట. బిజినెస్ కార్డ్ ఫ్రాంచైజీ తీసుకొని మనం మంత్లీకి 1 లక్ష అనేది ఏ విధంగా సంపాయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే క్లీన్గా అర్థమవుతుంది. కాబట్టి నేను ఎంప్లాయీతో మాట్లాడడం జరిగింది, ఆ క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అలాగైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. మీరు కనుక మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ అనే ఒక బటన్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపై నొక్కినట్లయితే ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సార్ అది ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే సార్, మరి మీరు ఫ్రాంచైజ్ తీసుకోవాలి అంటే ఇప్పుడు మీకు పంపించాం కదా, అవును, క్రియేట్ చేసుకోవడానికి మీకు 10,000 సంబంధించింది ఉంటుంది, 15,000 సంబంధించింది ఉంటుంది అన్న ప్లాన్. ఓకే, 10,000 దానికి ఈచ్ కార్డ్ మేము వచ్చేసి మీకు 500 కి ఇస్తాము. ఓకే, మీరు ఇయర్లీ ప్లాన్ అన్నట్టు ఇది. సో మీరు బయట వచ్చేసి దాన్ని 1200 నుంచి 1500 వరకు అమ్ముకోవచ్చు అన్నట్టు. 10,000 ప్లాన్ అది, మీకు 500 కి వచ్చేసి ఈచ్ వన్ పడతా ఉంటది. ఓకే, 15,000 ప్లాన్ సార్? 15,000 ఏంటంటే మీకు స్టార్టింగ్ లాంచింగ్ వచ్చేసి మీకు 375 రూపాయలకి ఒకటి, దాని చొప్పున ఏంటంటే 40 కార్డ్స్ వస్తాయి. ఓకే, ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ 500 కి ఈచ్ వన్ తీసుకోవాలన్నట్టు. ఓకే, 40 కార్డ్స్ వరకు. 40 కార్డ్స్ అయిపోయిన తర్వాత ఇయర్లీ కార్డ్స్ ఇవి. అంటే ఇది 1 ఇయర్ ప్రీమియం సార్? 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ గా 1 మంత్ వచ్చే ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి. వచ్చే ఇయర్ రెన్యువల్ ఎలా ఉంటుంది అంటే మీరు ఏదైతే మనం సేల్ చేస్తామో, సపోజ్ ఇప్పుడు మీరు 1200 కి సేల్ చేశారు అనుకోండి, దాంట్లో 600 రూపీస్ కి రెన్యువల్ చేస్తారు వాళ్ళకి. ఆ రెన్యువల్ అమౌంట్ లో 50% మీకు ఉంటుంది, 50% మాకు ఉంటుంది అన్నట్టు. డిస్కౌంట్ తో రినువల్ అనేది చేస్తాము, దాంట్లో 50% మీకు 50% మాకు ఉంటుంది. ఓకే ఓకే సార్. ఇక్కడ మామూలుగా ఇది ప్లాన్ తీసుకున్నట్టయితే ఏమైనా ఐడి పాస్వర్డ్ మాదిరి ఏమైనా మీ లాగిన్స్ ఉంటాయా సార్ మాకు? ఇస్తాం కదా, అక్కడ నుంచే మీకు క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ప్లాన్ తీసుకుంటారో ఆ ప్లాన్ బేస్ చేసి మీకు ఐడి పాస్వర్డ్ అనేది ఇస్తాము, దాంట్లో 40 కార్డ్స్ లేదా అంటే మీరు 10,000 కి 20 కార్డ్స్ అట్లా అనేది మేము ఇస్తాం అన్నట్టు. అదే సార్, మేము ఐడీ మామూలుగా ఐడి పాస్వర్డ్ తో లాగిన మీకు పంపించేస్తే డీటెయిల్స్ మొత్తం మీరు బిజినెస్ కార్డ్ క్రియేట్ చేసి మాకు పంపిస్తారు. మేము క్రియేట్ చేయమండి, మేము క్రియేట్ చేయడానికి మీకు ట్రైనింగ్ ఇస్తాం అన్నట్టు. ఓకే ఓకే, ఎట్లా క్రియేట్ చేయాలనేది మీకు మేము ఒక కార్డ్ క్రియేట్ చేసేటట్టుగా ట్రైనింగ్ ఇస్తాము. దీంట్లో క్రియేట్ చేయడం అంటే పెద్ద ఏమి ఉండదు. ఇప్పుడు మీకు గూగుల్ అకౌంట్ అంటే జీమెయిల్ అకౌంట్ గానీ ఫేస్బుక్ అకౌంట్ గానీ ఎట్లయితే క్రియేట్ చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర ఏమేమి ఇన్ఫర్మేషన్, ఇప్పుడు దాంట్లో మనం చూసినాం కదా వీడియోస్, తర్వాత ఇమేజ్లు, వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్ వాటి పేర్లు, వాళ్ళకు సంబంధించిన బిజినెస్ నేమ్, వాళ్ళ ఫోటోనా, వాళ్ళ లోగో పెట్టుకుంటారా, వాళ్ళ ఇమెయిల్ ఐడి, వాట్సాప్ నెంబరు, తర్వాత అడ్రస్, అడ్రస్ ఏమన్నా పెట్టుకుంటే దాంట్లో టెక్స్ట్ ఏం పెట్టుకుంటారు, వాళ్ళకి సంబంధించిన గూగుల్ లొకేషన్, ఇంకా వాళ్ళకి ఇంకేమైనా చిన్న వెబ్సైట్ లాంటిది ఏమైనా ఉంటే ఆ వెబ్సైట్ ఏంటి, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ కూడా మన ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళ దగ్గర తీసుకుంటాం. అంటే ఆ లిస్ట్ మీరు వాట్సాప్ లో పంపిస్తే వాళ్ళు మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు వాట్సాప్ లో రిప్లై ఇస్తారు. ఇమెయిల్ అవన్నీ కూడా వాళ్ళు మీకు పంపిస్తారు. వాటన్నిటిని కూడా మీరు తీసుకొని వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో అప్లోడ్ చేసి మీరు వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు నేను ఎట్లయితే మీకు నేను ఇచ్చినానో వాట్సాప్ లో పంపించినాను, అట్లా మీరు వాళ్ళకి పంపిస్తారు. ఓకే, అది ఎట్లా చేయాలనేది మీకు ట్రైనింగ్ ఇస్తాం అన్నట్టు. ఓకే, మీరు మామూలుగా ట్రైనింగ్ ఎన్ని రోజులు సార్? ట్రైనింగ్ మీకు హాఫ్ డే ఉంటుందండి. మీకు ఫోన్ లో ఇప్పుడు జూమ్ మీటింగ్ లో అయినా ఇస్తాము, లేకపోతే మీకు సిస్టమ్ ఉంది అంటే సిస్టమ్ లో కూడా మనం గూగుల్ మీట్స్ ఉంటాయి కదా, దాంట్లో జూమ్ లోనే ఇస్తాం అన్నట్టు. ఓకే ఓకే సార్. దీంట్లో మనకి ఏంటంటే మెయిన్ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, వాళ్ళ కార్డ్ ఇవ్వడం, ఇదే మనకి ఇంపార్టెంట్ అన్నట్టు. కార్డ్ క్రియేట్ చేయడం అనేది జస్ట్ మీకు ఒకసారి చేస్తే అర్థమైపోతుంది, దీనికి పెద్ద
ఏదో తెలుసుకోవాలి చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఫోటోలు ఉంటాయి, ఆ ఫోటోస్ వాళ్ళని తీసుకునేటప్పుడు సైజ్ అవన్నీ చూసుకుని అప్లోడ్ చేసుకోవాలి. అదొకటి మనకి ఇంపార్టెంట్. మిగతా అంతా కూడా ఈజీ అయిపోతుంది, దీనికి ఏదో చేయాల్సిన అవసరం లేదు. దీనికి ట్రైనింగ్ అవన్నీ కూడా ఏంటంటే మీకు ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పినాం అనుకో ఐడియా వస్తుంది అని చెప్పేసి ట్రైనింగ్ ఇస్తాం మామూలుగా. ఆటోమేటిక్ ఐడియా సార్, ఈక్వల్ గా ఇది మామూలుగా వెబ్సైట్ కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం దీంట్లో ఫిల్ చేసుకోవచ్చు సార్ మనం. వెబ్సైట్ అండి, ఇప్పుడు మనకు జనరల్ గా ఏంటంటే మొబైల్ లో అయితేనేమో మీకు ఇట్లా మీరు మొబైల్ ఓపెన్ చేశారు కదా, మీకు అట్లా మొబైల్ లో కనిపిస్తుంది. సేమ్ దీన్ని మీరు సిస్టమ్ లో ఓపెన్ చేశారు అనుకోండి, మీకు ఫుల్ సైడ్ స్క్రీన్ మొత్తం నిండుగా వెబ్సైట్ లాగా అనిపిస్తుంది అన్నట్టు వెబ్సైట్ ఇంకా. ఇప్పుడు జనరల్ గా కొంతమంది ఎట్లా ఉంటారంటే వెబ్సైట్ చేయించుకోవాలి అనుకుంటారు, కానీ వాళ్ళ దగ్గర వెబ్సైట్ చేయించుకోవడము తర్వాత దాన్ని మెయింటైన్ చేయడము ఆ డబ్బులు అవన్నీ కూడా ఉండవు. అప్పుడు మరి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వరకు ఆగిపోతారు. మనం మొబైల్ లో ఇస్తున్నాము తర్వాత వెబ్సైట్ రెండు ఇస్తున్నాం అన్నది దీంట్లో. మీరు ఇక్కడ ఒక దగ్గర చేంజ్ చేస్తే మొబైల్ లో చేంజ్ అయిపోతుంది, తర్వాత వెబ్సైట్ లో కూడా చేంజ్ అయిపోతుంది. మీరు యాడ్ చేస్తే యాడ్ అయిపోతుంది. ఇక మీకు చేయడం కూడా సింపుల్ గానే ఉంటది కాబట్టి ఈజీగా మనం చేసేసుకోవచ్చు. మెయింటెనెన్స్ కూడా ఈజీగా. మోడల్ ఫ్రాంచైజీలో ఇన్కమ్ అనేది ఫ్రాంచైజీ వాళ్ళు మనకు సింగిల్ కార్డ్ క్రియేట్ చేయడానికి కాస్ట్ అనేది 600 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. మనం కస్టమర్ కి సేలింగ్ ప్రైస్ అనేది ఎంత చేద్దాం 1200 నుండి 1500 అనేది చేయడం జరుగుతుంది. సింగిల్ కార్డుకు ఇన్కమ్ అనేది మనకు వచ్చేది 600 రూపీస్ రావడం జరుగుతుంది అన్నమాట. మీరు ఫ్రాంచైజీకి ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశారు 10,000 రూపీస్ చేయడం జరుగుతుంది. మామూలుగా మనం మనకు వచ్చేది 1 ఇయర్ ప్రీమియం ప్లాన్ అన్నమాట. ఇయర్లో వచ్చేసి 20 కార్డ్స్ క్రియేట్ చేసిన 12,000 రూపీస్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఈ ఫ్రాంచైజీకి ఇన్వెస్ట్ చేసింది 10,000, అయినా 2,000 రూపీస్ ప్రాఫిట్లో మనం ఉంటాం అన్నమాట. ఒకవేళ ఈ ఫ్రాంచైజీ తీసుకొని మీరు ఏమైనా నష్టపోతారనుకుంటే కాదు, లేకుంటే మీరు అన్లిమిటెడ్గా క్రియేట్ చేసినట్లయితే డిజిటల్ బిజినెస్ కార్డ్ అనేది ఈచ్ కార్డుకి 600 రూపీస్ అనేది లాభం రావడం జరుగుతుంది. అది మీరు చేసే వర్క్ పై డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఈ ఫ్రాంచైజీ తీసుకోవాలి అనుకునే వాళ్లకు కింద డిస్క్రిప్షన్లో ఫ్రాంచైజీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని కాల్ చేసినట్లయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.